Hello friends, welcome back to my channel Rocking Banti Babu 143. Ella unnarandaru baagunnara nenaithe chaala baagunnanu. Pillalu ippudu school nunchi vache time aitundannamata 4 hours undi ante 4:30 varaku vastaru. Manam bike pani iskoste 4:30 varaku vastaru. Bus koste 5:30 aitundannamata. Mottham tiri tiri iskostaru kada. Anduke vallu vache varaku edaina snack item prepare cheddamani cheppesi pani puri cheddam anukuntunnanamata. Instant ga manaku bayata dorukutadi kada packets lalo adaithe iskochanu anamata. Tanu iskochiru ivi already puri kosamu. అంటారు ఓకే పానీపూరి చేయమమ్మీ చేయమని అడుగుతున్నది అనమాట. ఇక బయట నుంచి ఏం తీసుకురావాలని చెప్పేసి అప్పుడప్పుడు బయట నుంచి తీసుకొస్తాము, ఓకే బయట నుంచి ఏం తీసుకొద్దామని చెప్పేసి ఇవాళైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. పిల్లలు వచ్చేవారికి పాపం వాళ్ళకి చేసి పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా, తింటారు కదా. వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా కాదంటే ఎట్లుంటుంది. అందుకే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ పూరి కోసము. తర్వాత ఆలూ సున్ను బటానీ అయితే తీసి పెట్టినా అనమాట, అవి కూడా కుక్కర్లో పెట్టాలి. తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఈ మంత్లో 3 సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మనము చేసుకుంటూ ఆ సెలబ్రేషన్స్ ఏంటో చెప్దాము, ఓకేనా? ఇక బంటి ఏదో చెప్తున్నాడు. ఏమైంది? హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్తున్నాడు. ఆకిమా? సరే కొనిస్తాం. ఆకిం పప్పు అంటే మందాం. ఆకిం సరేనా? ఆక్యం అంటే ఐస్ క్రీమ్ అనమాట. వాడు ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ మంత్లో 3 సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ సెలబ్రేషన్స్ ఏంటో మీకు నేను పానీపూరి చేసుకుంటూ మీకు చెప్తాను అనమాట. అలాగే ఇంకా తర్వాత మన ఇప్పుడు ఏమంటారు, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది. కొంచెం అది వేడైన తర్వాత పూరి అయితే చేసేద్దాము. వేస్తే కొంచెం మంచిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో పూరి వేసేస్తున్నారు కదా. చెప్పాను కదా మీకు 3 సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ మంత్ మార్చి 14 అనమాట. మార్చి 14 రోజు బంటిది సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బర్త్డే రాబోతుంది మార్చి 14కి బంటిది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వాడి బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాడి వల్లనే నేను కొంచెం ఛానల్ అనేది పెట్టడం జరిగింది. దాని తర్వాత ఛానల్లో సక్సెస్ అనేది వస్తుంది. దాని తర్వాత జాబ్ చేయాల్సింది యాక్చువల్గా, కానీ చేయకుండా నా కోరిక అనేది అట్లనే మిగిలిపోతుంది అనుకున్నా. కానీ అలాంటిది ఛానల్ పెట్టి దాని తర్వాత వాడితో నేను వీడియోస్ చేసుకుంటూ నేను మీ అందరికీ పరిచయం అవ్వడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా ఏమంటారు కొన్ని అసలు జరగవు అని అనుకుంటాను చూడండి, అవి జరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి. అవునా? నాకైతే చాలా హ్యాపీ ఉంది. మార్చి 14కి అయితే బంటి బర్త్డే అనమాట. మళ్ళీ మీకు నేను ఎప్పుడైనా సరే రాకింగ్ బంటి బాబు 143 అని చెప్తాను కదా, అందరూ 143 అంటే ఏమంటారు ఐ లవ్ యూ అని అనుకుంటారు. కానీ కాదు, 143 అంటే ఏంటంటే బంటిది బర్త్డే మార్చి 14 కదా, 14th డేట్ అనమాట. మంత్ ఏమో 3rd మంత్, అందుకే 143 అని పెట్టిన అనమాట. దానికి మీనింగ్ 143 అది అనమాట. 143 మీనింగ్ బంటి బర్త్డే అండ్ డేట్ ఉన్న మంత్ అనమాట. చాలామంది 143 అంటే అది అని అనుకుంటారు, అందుకే మీకు క్లారిటీగా చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పూరి చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. ఇన్స్టెంట్గా బయట నుంచి తీసుకొచ్చినాయి, తింటారు మా వాళ్ళు అయితే ఫీజీగా ఒకటి అంటే నేను తింటారు పిల్లలు. అందుకే కొంచెం దీన్ని నిండా చేసేస్తే మంచి తినేస్తాం, మేము హ్యాపీగా తినేస్తాం కదా, అందుకే చేసేస్తున్నా. పూరి ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఆలూ ఉన్న బటానీని ఒక కుక్కర్లో వేసేసి ఒక 5 మినిట్స్ రన్ ఇస్తే తర్వాత మనకి దాల్ కోసం కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడు సెకండ్ సెలబ్రేషన్ ఏంటో మీకు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్క ఐటెం తీసుకుంటూ ఒక్కొక్క సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకుంటా. చూడండి పూరి అయితే అయిపోయింది. తర్వాత దాని కోసం ఆలు ఉన్న బటానీని కుక్కర్లో వేసేద్దాం అనమాట. తీసుకో, పోయి తీసుకో, పోయి తిను, బాగుందా తిను. చూస్తున్నారా బంటి పూరి పూరి అంటున్నాడు. తర్వాత ఆలూస్ అయితే ఉడికిపోయినాయి అనమాట, బటానీ ఆలు. దాన్ని ఒక స్ట్రైనర్లో తీసేస్తున్నాం, వాటర్ అంతా దాన్ని తీసేస్తున్నా. అప్పటికే పిల్లలు వచ్చేసారు. తర్వాత హనీ వచ్చి మమ్మీ నేను తీస్తా అంటే సరే అని చెప్పేసి హనీకి ఇచ్చేస్తున్నా అనమాట. హనీ తీస్తుంది. తర్వాత ఆలు పొట్టు అంతా తీసేసి స్మాష్ చేసేసుకొని తర్వాత పోపు అయితే చేసేసుకుంటున్నాను అనమాట. మీకు తెలుసు యాజ్ యూజువల్గా మీరు అన్నీ మీరు చేసుకునే ఉంటారు, మీకు ఆల్రెడీ మీరు చేసే ఉంటారు కదా పానీపూరి. నేను ఎట్లా చేసుకుంటా అంటే ఆయిల్లో ఆనియన్ను మిర్చి వేసి తర్వాత ఏమంటారు ఆలు బటానీ వేసేసి పసుపు కారపొడి వేసి చాట్ మసాలా వేస్తాను అనమాట. ఇది నాది ఆలు ప్రిపరేషన్, దాల్ ప్రిపరేషన్ అనమాట.
అయితే మీకు సెకండ్ సెలబ్రేషన్ ఏంటిదో చెప్పలేదు కదా. సెకండ్ సెలబ్రేషన్ ఏంటంటే ఇదే మంత్లో చెల్లి డెలివరీ ఉందన్నమాట. హ్యాపీయే కదా, ఇది కూడా సెలబ్రేషనే కదా. మనకి బాబు పాప వస్తున్నాడు అంటే, మాకు ఇప్పుడు కొడుకు బిడ్డను రాబోతున్నాడు అంటే హ్యాపీ అన్నమాట. నా తర్వాత చెల్లికి పిల్లలు అంటే ఫుల్ హ్యాపీ, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అన్నమాట. అందుకే అది ఒక అదేమో సెకండ్ సెలబ్రేషన్ అనమాట. అంతేనా కానీ చిన్నపిల్లలు ఇంట్లో వస్తావు అంటే హ్యాపీ కదా. ఇప్పుడు బంటి తర్వాత మా ఇంట్లో చిన్నోడు అంటే చెల్లి కొడుకో బిడ్డనో కదా. అందుకే అది కూడా ఫుల్ హ్యాపీ, అదేమో సెకండ్ సెలబ్రేషన్. ఇప్పుడు ఇక్కడ నేను పానీ కోసము మొత్తం అంతా పుదీనా అంటారు, కొత్తిమీర, మిర్చి అదంతా వేసేసుకుంటున్నాను అనమాట. నేను గ్రైండ్ చేస్తా ఉంటే బంటి వచ్చి భయపడుతున్నాడు, భయమవుతుంది చెప్తున్నాడు. తర్వాత పేస్ట్ అంతా చేసేసుకున్నా, చూస్తున్నారు కదా, పుదీనా మిర్చి అదంతా. తర్వాత ఇందులో చింతపండు కూడా వేస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్లగా. అలాగే చాట్ మసాలా వేసి కలిపేసుకున్నాను అనమాట. ఇదేమో పానీ కోసం, పానీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా థర్డ్ సెలబ్రేషన్ ఏంటిదో చెప్పలేను కదా. థర్డ్ సెలబ్రేషన్ ఏంటంటే మనకి ఈ మంత్లో సిల్వర్ బటన్ రాబోతుందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ కదా, సిల్వర్ బటన్ రాబోతుందంటే. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా, నాకు సిల్వర్ బటన్ అసలు నేనైతే నిజంగా నాది నాకే ఒక్కొక్కసారి అయితే భలే అనిపిస్తుంది నాకు సిల్వర్ బటన్ రాబోతుందంటే. పాపం చాలామంది, ఎంతోమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎంత తొందరగా అసలు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకు సిల్వర్ బటన్ రాబోతుందంటే నాది నాకే అసలు నమ్మలేకపోతున్నా. విత్ ఇన్ ఎన్ని మంత్స్ అంటే నేను స్టార్ట్ చేసింది ఏప్రిల్లో ఆర్ మేలోనే స్టార్ట్ చేసిన, కానీ చూసారా 7-8 మంత్స్లోనే నాకు సిల్వర్ బటన్ రాబోతుందంటే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆ రోజు ఖచ్చితంగా ఒక బ్లాగ్ అయితే కంపల్సరిగా పెడదా, సిల్వర్ బటన్ అన్బాక్సింగ్ రోజు అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నా ఏమంటారు నా మాటల్లో చెప్పలేకపోతున్నా సిల్వర్ బటన్ రాబోతుందని. మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే చూస్తున్నాను అనమాట. అందుకే పానీపూరి చేసుకుంటూ ఈ 3 సెలబ్రేషన్స్ని మీకు చెప్దామని చెప్పేసి పానీపూరి చేశానమాట. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మేము కూడా తింటాం కదా అని. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలకైతే పెట్టించేస్తున్నా, ముగ్గురికి ముగ్గురిని కూర్చోబెట్టేసుకొని వాళ్ళకి పెట్టిస్తేనే కదా వాళ్ళు తింటారు, లేకపోతే మొత్తం కింద పడేస్తారు, అదొక మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పని అయిపోతుంది అనమాట. అందుకే ముగ్గురికైతే పెట్టించేస్తున్నా. తర్వాత కొంచెం అయితే పెట్టించేసిన తర్వాత బంటి పాపం ఎక్కువ తినలేడు, తర్వాత హనీ కుట్టి వాళ్ళు తిన్నారనమాట. వాళ్ళ డాడీ కూడా వచ్చి కూర్చొని తిను కదా, వచ్చి తిను అంటే వచ్చి పెట్టుకోలేదు. తర్వాత వాళ్ళ డాడీ వచ్చి తిను కదా అంటే వచ్చి కూర్చున్నారు, తింటున్నారు. కూర్చొని తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ ఎప్పుడైనా సరే తింటారు తప్ప, కానీ ఎప్పుడు టేస్ట్ అనేది ఎట్లుందో మాత్రం అసలుకే చెప్పరు. అడగాలి ఎట్లుంది ఎట్లుంది బాగుందా అని అడగాలి. అడిగితే కానీ అప్పుడు చెప్పరు. ఏమన్నా అంటే బాగుంది కదా, బాగుంటేనే తిన్నాం కదా అని అంటారు అనమాట. ఇక ఏం చెప్పలేదంటే బాగుందని, ఏదైనా చెప్పిందంటే బాగాలేదని నేను అర్థం చేసుకుంటాను అనమాట. అడిగితే ఎట్లుంది బాగుంది అని అంటే బాగుంది అని అన్నారు. లాస్ట్కి అయితే ఇది అనమాట పానీపూరి అయితే చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరింది, అందరూ మంచి ఇష్టంగా తిన్నారు. చేసిన పానీపూరిస్ అయితే మొత్తం అయిపోగొట్టేసారు అనమాట, ఇష్టంగా తిన్నారు. పిల్లలు నైట్ కూడా సరిగ్గా అన్నం తినలేరంటే అర్థం చేసుకోండి, అంత మంచిగా కుదిరిందనమాట పానీపూరి అయితే. మేము కూడా అంత సరిగ్గా అన్నం తినలేదు, ఎందుకంటే దాంతోటే కడుపు నిండిపోయింది. ఇక నైట్కైతే కొంచెం కొంచెమే అన్నం తిన్నాము. తర్వాత వాళ్ళ డాడీ నైట్ వరకు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట, 7-8 వరకు అట్లా డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత చూస్తున్నారా బంటిని తినమంటే ఎట్లా చేస్తున్నాడు, వాడికి తినమంటే ఎందుకు కొంచెం తింటున్నాడు, కుపం కొరక రావట్లేదు అనమాట, అట్లా తింటున్నాడు. ఇదే ఫ్రెండ్స్ మన పానీపూరి చాలా అంటే చాలా బాగుంది. అలాగే నా 3 సెలబ్రేషన్స్ కూడా మీతోటి షేర్ చేసుకున్నా కదా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈ మంత్ మొత్తం సెలబ్రేషన్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త ఎవరైనా చూస్తే